हाय फ्रेंड्स, वेलकम टू डिजाइनर ग्रीन। ईरोजु फ्लवर्स डिजाइन फैब्रिक पेंटिंग्स तो एला सिंपल गा पेंट चेयवच्चो चूपिंचबोतुन्नानु। स्टेम क्रेन डार्क ग्रीन कलर ने पेंट चेसानु। साइड उन्न अट्ल वैपु कूडा शॉर्ट गा अलागा पेंट चेसानु। येलो कलर लो वाइट कलर नी मिक्स चेसी लीव्स अन्नीटिकी मध्यलो अला फिल चेसानु। क्रिंद वैपुन उन्न लीव्स की नेनु इला पेंट चेसानु। सैफ ग्रीन कलर नी आउटलाइन वेसानु। इला लीव्स अन्नीटिकी आउटलाइन वेयाली। मध्यलो अलागा लीफ लागा शेप पेट्टाली। डार्क ग्रीन कलर लो वाइट कलर नी मिक्स चेसी इला पैन लीव्स की पेंट चेयाली। सैफ ग्रीन कलर तो आउटलाइन चेयाली लीव्स अन्नीटिकीलागा। फ्लावर की नेनु येलो कलर नी तीसुकुन्नानु। इला पेटल्स फ्राई वाइपन मट्टिके पैन उन्न पेटल्स अन्नीटिकी हाफ वरकु येलो कलर नी पेंट चेयाली। फुल गा फिल चेयकुंडा हाफ वरकु येलो कलर नी अला पेंट चेयाली। क्रिंद उन्न पेटल्स की हाफ वरकु अला येलो कलर नी पेंट वेसानु। మరో పెటల్కి కూడా అలాగే హాఫ్ వరకు ఇలా డార్క్ గ్రీన్ కలర్ని మరో హాఫ్ స్ట్రోక్స్లో ఇవ్వాలి హాఫ్ వరకు। ఇలా క్రింద వైపు నుంచి పైన వరకు అలా హాఫ్ వరకు స్ట్రోక్స్ ఇవ్వాలి। అలా గ్రీన్ కలర్ని ఫిల్ చేయాలి। ఇలా మధ్యలో స్ట్రోక్స్లా ఇవ్వాలి। కింద పెటల్ కూడా ఇలాగా స్ట్రోక్స్ ఇచ్చాను డార్క్ గ్రీన్ కలర్తో। మరో ఫ్లవర్కి నేను బ్రౌన్ కలర్ని అవుట్లైన్ చేశాను। ప్రక్కన ఉన్న మరో ఫ్లవర్ కూడా బ్రౌన్ కలర్ని అవుట్లైన్ చేశాను। వైట్ కలర్ని హాఫ్ వరకు ఇలా పెయింట్ వేయాలి। లైట్ గ్రీన్ కలర్ని స్ట్రోక్స్లా ఇచ్చాను। వైట్ కలర్ని పెయింట్ వేశాను। గ్రీన్ అండ్ వైట్ లాగా ఫ్లవర్ రెడీ అయింది। ప్రక్కన ఉన్న మరో ఫ్లవర్కి కూడా నేను వైట్ కలర్ని హాఫ్ వరకు ఇలా పెయింట్ వేశాను। దీనికి యెల్లో కలర్ని క్రింద వైపు నుంచి హాఫ్ వరకు స్ట్రోక్స్ ఇచ్చాను। వైట్ అండ్ యెల్లో కలర్తో ఫ్లవర్ రెడీ అయ్యింది। బ్రౌన్ కలర్ని పైన స్ట్రోక్స్లా లైట్గా స్ట్రోక్స్ ఇచ్చాను। క్రింద వైపు నుంచి కూడా బాగా లైట్గా స్ట్రోక్స్ ఇవ్వాలి। సాఫ్ట్ గ్రీన్ కలర్ని బడ్కి చుట్టూ అలా పెయింట్ చేసి మధ్యలో కాస్త గ్యాప్ ఉంచి యెల్లో కలర్ని షేడ్ చేయాలి। ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్తో సింపుల్గా ఫ్లవర్స్ డిజైన్ ఇలాగా పెయింట్ చేయవచ్చు। కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మరిన్ని కొత్త వీడియోస్తో ముందుకు వస్తుంటాను।